ఆ భవనాన్ని దయ్యాలు ఆక్రమించాయా? ఆ ఫోటోలో ఏం కనిపించింది? మీరు ఎప్పుడైనా దయ్యాలకు సంబంధించిన వీడియోలను చూస్తే దయ్యం సంగతేమో కానీ ఆ వీడియోనే భయంకరంగా ఉంటుంది. ఎదురుగా ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు హడావుడి చేస్తారు. ఇలా సైకలాజికల్ గా భయం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఎంబియన్స్ కూడా అలాగే ఉంటుంది. అదో ట్రిక్ మాత్రమే. కానీ ఇప్పుడు మనం చదివే మాన్షన్స్ మరో రకమైంది. దాదాపు 100 ఏళ్ల కిందట అది కాలిపోయింది. అప్పటి నుంచి అందులో ఎవరూ లేరు. దాని చుట్టూ దాదాపు 80 ఎకరాల్లో అడవి ఉంది. అలాంటి చోట ఆ భవనంలో దయ్యాలున్నట్లు కిటికీల నుంచి కనిపించిందని టూరిస్టులు చెబుతున్నారు. ఐర్లాండ్ కౌంటీ మాయోలోని కార్నకాన్లో ఉంది ఆ చారిత్రక మూరే హాల్. ఇది కాలిపోయాక ఆటోమేటిక్ గా ప్రకృతి దాన్ని ఆక్రమించింది. దానికి తోడు చుట్టూ ఉన్న అడవి కూడా భయాన్ని మరింత పెంచింది. మధ్యలో ఐర్లాండ్ సివిల్ వార్ జరిగినప్పుడు ఆ భవనం కొంతమేరకు నాశనమైంది. అలాంటి దాన్ని 2018లో స్థానిక కౌంటీ కౌన్సిల్ కొంది. అందుకోసం 3,40,40,000 రూపాయలను ఖర్చు పెట్టింది. దాన్ని సరిచేసి చుట్టూ ఉన్న అడవిని కూడా చక్కగా చేసి ఓ టూరిస్ట్ అట్రాక్షన్ చేయాలని అనుకుంది. కానీ చేయలేకపోయింది. కారణం దయ్యాల భయం. ఆ భవనాన్ని 1792లో నిర్మించారు. ఇప్పటికీ దాన్ని చూసేందుకు ప్రజలు వెళ్లే వీలుంది. కానీ ఇది వరకు వెళ్లిన వాళ్ళు వెళ్ళొద్దు అక్కడికని భయపెడుతున్నారు. అక్కడేదో జరుగుతోందంటున్నారు. దయ్యాలపై పరిశోధనలు చేసేవారికి ఆ భవనం హార్ట్ కేక్ లా మారింది. చాలా మంది అక్కడికి వెళ్లి పరిశోధనలు చేశారు. అక్కడి కిటికీలపై దయ్యాల గోళ్లతో రక్కినట్లున్న గుర్తులు చూసి వణికిపోయామని చెప్పారు. 2021 సెప్టెంబర్లో అసలేం జరిగింది? 80 ఎకరాల స్థలంలోని అడవి మొత్తం ఎస్టేట్ కింద లెక్క. దాన్ని చూసేందుకు 2021 సెప్టెంబర్లో కొంతమంది దయ్యాల వేటగాళ్లు అక్కడికి వెళ్లారు. వాళ్ళు కిటికీ లోపల ఏదో ఉన్నట్లు అనిపించి ఫోటో తీశారు. ఆ ఫోటోలో దయ్యం లాంటి ఆకారం కనిపించింది. అంతే, వాళ్లకు ఒళ్ళు జలధరించింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేశారు. ఆ ఫోటోను ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఈ దయ్యాలను నమ్మని వారికి ఆ భయం బాగా నచ్చొస్తుంది. ఖచ్చితంగా అందమైన ప్రదేశం అని ఒక టూరిస్ట్ చెప్పగా, దాగి ఉన్న ముత్యం, అడవిలో నడిచి వెళ్లటం అద్భుత ఫీలింగ్, మతిపోయే స్పాట్ అని మరో యూజర్ మెచ్చుకున్నారు. ఈ ప్రదేశం మ్యాజిక్ లాగుంది, చందమామ కథలో దూరి మీరు నడుస్తూ వెళ్తున్నట్లుంది అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇలా ఆ భవనానికి మంచి చెడు రెండు కోణాలు ఉన్నాయి. ప్రస్తుతం దయ్యాల పరిశోధనలకు వీడియోలు చేసుకోవడానికి ఈ మాన్షన్ ఉపయోగపడుతోంది. దయ్యాల గోల కంటే వాళ్ల గోల ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. అలాంటి చోట దయ్యాలుంటే అవి మనతో దయతో ఉంటాయని ఒక యూజర్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ స్టోరీ విన్నాక మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయ్యాలు ఎవరైనా నమ్మని వాళ్ళున్నా కూడా ఇలాంటి స్పాట్ కి వెళ్ళి ఒకసారి చూడండి. అప్పుడు వాళ్ళకి దయ్యం ఉందా లేదా అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం TVN 99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.